ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. సో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవుతే కమింగ్ ఎగ్జామ్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే ఎగ్జామ్ స్టాండర్డ్ గురించి కూడా మీకు బాగా తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్టింగ్ విత్ ద జనరల్ ఇంటెలిజెన్స్. సో ఇవాళ 25 క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ 25 క్వశ్చన్స్ రిలేటింగ్ టు రీజనింగ్ పార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ క్వశ్చన్ నంబర్స్ 1 to 7, ఫైండ్ ద ఆడ్ నంబర్ ఆర్ లెటర్స్ ఫిగర్ నంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఆడ్ వన్ అవుట్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ఆడ్ వన్ అవుట్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మాత్రం సేమ్ ఉంటుంది, ఒక్క ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్ ఆప్షన్ ఏంటి అనేది కనుక్కొని వీ హ్యావ్ టు మార్క్ ద ఆన్సర్. సో ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్పిరేషన్, డైజెషన్, డిసీజ్, బ్లడ్ ప్రెషర్. సో రెస్పిరేషన్ అనేది మన బాడీలో జరిగే ఒక ప్రాసెస్, డైజెషన్ కూడా బాడీలో జరిగే ప్రాసెస్, డిసీజ్ అనేది మన బాడీలో వస్తుంది, మనకు ఒక డిసీజ్ వస్తుంది కానీ డిసీజ్ అనే ప్రాసెస్ జరగదు. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్. సో ఇప్పుడు 3 సేమ్ ఉన్నవేంటి? రెస్పిరేషన్ సేమ్, డైజెషన్ బ్లడ్ ప్రెషర్ ఈ 3 సేమ్. సో డిసీజ్ అనేది మాత్రం ఆడ్ వన్ అవుట్. సో మన ఆప్షన్ ఏంటి అంటే డిసీజ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డిసీజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ సి. సో సెకండ్ వన్ చూసినట్లయితే AZPYCXDWGTHREVFU. సో ఇలా ఏబిసిడీలు ఎంత లైన్గా ఉన్నాయి అనుకుంటే కష్టం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి దీన్ని ఏమంటారు అంటే లెటర్. ఇలాంటి లెటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలి అంటే ఫస్ట్ మనము 2 టైప్స్ ఆఫ్ లెటర్ సీక్వెన్సెస్ నేర్చుకోవాలి. సో ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఫుల్ రివర్స్ అండ్ హాఫ్ రివర్స్. సో ఫుల్ రివర్స్, హాఫ్ రివర్స్ పెయిర్స్, మనకి ఆపోజిట్ పెయిర్స్ ఏంటి అనేది నేర్చుకుంటే మీకు క్వశ్చన్ చూడగానే ఓకే ఇది దానికి సంబంధించినది, ఫుల్ రివర్స్కి సంబంధించినది, లేదంటే హాఫ్ రివర్స్కి సంబంధించినది అని కరెక్ట్గా కనుక్కోవడం, అంటే గెస్సింగ్ అనేది తొందరగా జరుగుతుంది అన్నమాట. సో మనకి ఐడియా తొందరగా వస్తుంది, అలాగే ఆన్సర్ కూడా తొందరగా పెట్టగలరు. సో ఫుల్ రివర్స్, హాఫ్ రివర్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు. సో లెటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెట్లో? 26 లెటర్స్ ఉన్నాయి. సో దీన్ని 13 పెయిర్స్గా రాసుకోవచ్చు. సో ఈ 13 పెయిర్స్ని మనము 2 లైన్స్లో రాస్తున్నాం. ఎలా రాస్తున్నాము అంటే ఫస్ట్ ఫుల్ రివర్స్ చూద్దాం. సో ఫుల్ రివర్స్ చూస్తే, ఫుల్ రివర్స్ చూస్తే సో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. సో ఇలా ఎమ్ వరకు ఒక లైన్లో రాసుకోవాలి. అండ్ ఫుల్ రివర్స్ అంటే ఎం తర్వాత నెక్స్ట్ లైన్ ఎన్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఎం కిందనే ఎన్ రాస్తే ఇది మనకి ఫుల్ రివర్స్ అంటుంది, ఫుల్ రివర్స్ ఆర్డర్ అంట. సో ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్. సో ఇది మన ఫుల్ రివర్స్ ఆర్డర్ అనమాట. సో ఏ కింద జెడ్ రావాలి, బి కింద వై రావాలి, సి కింద ఎక్స్, డి కింద డబ్ల్యూ, ఇలాగనమాట. సో అలాగే హాఫ్ రివర్స్ కూడా రాద్దాం ఒకసారి. హాఫ్ రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి? సేమ్ ఫస్ట్ లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. ABCDEFGHIJKLM. సో ఫస్ట్ లైన్ అలానే ఉంటుంది ఎం వరకు. నెక్స్ట్ ఎన్ వచ్చేసి ఏ కిందనే స్టార్ట్ అవ్వాలి, ఎన్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో దిస్ ఈజ్ అవర్ హాఫ్ రివర్స్ ఆర్డర్. సో ఇది ఎందుకు రాస్తున్నాము అంటే జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి. సో క్వశ్చన్ చూడండి, AZBY ఎక్కడైనా కనిపిస్తున్నాయా మనకి? AZ ఇక్కడ ఉంది, BY ఇక్కడ ఉంది,
నెక్స్ట్ సిఎక్స్ డిడబ్ల్యూ, సో సికి ఎక్స్ ఆపోజిట్ డికి డబ్ల్యూ ఆపోజిట్ రెండు మ్యాచ్ అయినాయి. జిటిహెచ్ఆర్, జిటిహెచ్ఆర్ ఎక్కడుంది, జి అండ్ టి, జికి టి ఆపోజిట్, ఓకే. హెచ్కి మాత్రం ఏముంది ఇక్కడ, ఎస్ ఉంది, కానీ ఇక్కడ ఏమిచ్చాడు, ఆర్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ అవర్ రాంగ్, అంటే ఆడ్ మన్ అవుట్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతావన్నీ సేమ్ సీక్వెన్స్లో ఉన్నాయి. అండ్ విల్ చెక్ ద థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఆల్సో. ఈ వి, ఈకి వి ఆపోజిట్గా ఉంది, సరిపోయింది. ఎఫ్కి యూ ఆపోజిట్ ఉంది, సరిపోయింది. సో ఇది ఈ మొత్తం ఏంటి అంటే ఫుల్ రివర్స్ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్. సో ఐ థింక్ యు గాట్ మై పాయింట్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ రివర్స్ ఆర్డర్. సో హాఫ్ రివర్స్ ఆర్డర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అలానే. సో థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ బీసీడిఎఫ్, బీసీడిఎఫ్ ఏఈఐఓ జిహెచ్టికే ఆర్ఎన్డబ్ల్యూకే. సో ఇక్కడ చూసినట్లయితే ఏఈఐఓ మాత్రమే మనకి వొవెల్స్, కాంబినేషన్ ఆఫ్ వొవెల్స్, కాంబినేషన్ ఆఫ్ కాన్సనెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అది రాకపోతే మనకి ఐ మీన్ రీజనింగ్ అనేది కొంచెం కష్టమే, అంటే చాలా ఈజీగా మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు రీజనింగ్లో 30 out of 30 వితౌట్ ఎనీ డౌట్, ఇఫ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ ఫుల్ రివర్స్, హాఫ్ రివర్స్ అండ్ లెటర్ సిరీస్, లెటర్ సీక్వెన్స్, ఇవన్నిటికీ పనికొస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి, మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వై? బికాజ్ ఏఈఐఓలో మనకి వొవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 9, 28, 126, 64. సో ఇది మనకి నంబర్ సిరీస్కి, నంబర్కి సంబంధించిన క్వశ్చన్. సో ఏంటి అంటే 9 వచ్చేసి 8+1 అని రాసుకోవచ్చు, 28ని 27+1 అని రాసుకోవచ్చు, 126ని 125+1 అని రాసుకోవచ్చు, 64ని 63+1 అని రాసుకోవచ్చు. బట్ ఇలా +1+1 ఎందుకు రాస్తున్నాను అంటే ఈ నంబర్స్ చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. 8+1, సో 8 అనేది ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్, 2 క్యూబ్. 27, 27 అనేది కూడా పర్ఫెక్ట్ క్యూబ్, దట్ ఈస్ 3 క్యూబ్. నెక్స్ట్ 125 అనేది కూడా 5 క్యూబ్. బట్ 63 అనేది దేనికన్నా క్యూబా, కాదు. 64 అనేది మాత్రమే మనకి డైరెక్ట్గా 4 క్యూబ్. సో ఇది మన ఆడ్ వన్ అవుట్. సో డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సిక్స్త్ క్వశ్చన్, సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి. సో 4 ఆప్షన్స్లో 4 ఫిగర్స్ ఉన్నాయి. సో ఏ ఫిగర్ మనకి డిఫరెంట్గా ఉంది అనేది మనం జస్ట్ అబ్జర్వ్ చేసి మనం బాగా ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ లెక్క పెడితే 1, 2, 3, 4, 5 సైడ్స్. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 సైడ్స్. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5. అండ్ ఇక్కడికి వస్తే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో దిస్ వన్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్, అంటే ఆప్షన్ డి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకి ఫిగర్స్ ఉన్నాయండి. సో 4 ఆప్షన్స్లో 4 ఫిగర్స్ ఉన్నాయి. ఫిగర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ ద ఎన్ లెటర్ హియర్, ఎన్ అనే లెటర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి, అంటే ప్రతి ఎడ్జ్లో 2 డాట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఎన్ అనేది 90 డిగ్రీస్ టిల్ట్ అయింది. ఓకే, సో ఎన్ అనేది 90 డిగ్రీస్ టిల్ట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 45 డిగ్రీస్ టిల్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం ఎన్ అనే లెటర్ చూడొచ్చు. సో కానీ ఇక్కడ మాత్రం ఎన్ ఈజ్ టోటలీ ఫ్లిప్డ్. ఓకే, సో మనకి సెవెంత్ వన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఏ బీసీడీలలో మనకి ఎన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది, ఆప్షన్ ఏలో మాత్రం ఎన్ అనేది ఫ్లిప్ అయింది. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ కొద్దామండి. సో ఎయిత్ క్వశ్చన్లో మనకి క్యారెక్టర్, స్టోరీ, ఎడిటింగ్, ప్లాట్, పబ్లిషింగ్. సో ఇలా 5
ఆప్షన్స్ ఇచ్చారు, అండ్ ఈ వర్డ్స్ అన్ని మనము అరేంజ్ చేసుకోవాలి. సో జంబుల్డ్ వర్డ్స్, జంబుల్డ్ లెటర్స్ అని చూసింటారు. సో ఇప్పుడు వర్డ్స్ని మనం జంబుల్డ్ ఫామ్లో ఇచ్చారు, దాని ఒక ఆర్డర్ ప్రకారం, కరెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ప్రకారం మనం అరేంజ్ చేస్తే మనకి ఆప్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, లాస్ట్ ఆప్షన్ ఏంటి, అదొకటి గెస్ చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్ పెట్టచ్చు. సో లాస్ట్ ఏదైనా సరే చేసేది ఏంటి, పబ్లిషింగ్, పబ్లిషింగ్ చేస్తారు. సో పబ్లిషింగ్ చేస్తే మనకి లాస్ట్లో 5తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ మూడే ఉన్నాయి. సో బీని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా బుక్ రాసేటప్పుడు కానీ, స్టోరీ బిల్డప్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ప్లాట్. ఓకే, సో స్టోరీ యొక్క ప్లాట్ కావాలి. తర్వాత దాని నుంచి క్యారెక్టర్ ఎవరు, క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవాలి. దాని నుంచి స్టోరీ డెవలప్ చేసుకోవాలి. స్టోరీ డెవలప్ అయిన తర్వాత ఎడిటింగ్, ఎడిటింగ్ తర్వాత పబ్లిషింగ్. ఓకే, సో పబ్లిషింగ్ జస్ట్ బిఫోర్ ఏంటి చేసేది, ఎడిటింగ్. అంటే 5 ముందు ఉండే నంబర్ ఏంటి, 3 ఉండాలి. సో 5 ముందు 3 ఉండేది ఆప్షన్ డీకి మాత్రమే. సో డైరెక్ట్గా ఆప్షన్ డి అనేది మనం మార్క్ చేసేసుకోవచ్చు. సో 9th క్వశ్చన్ కూడా అలాంటిదే, యాన్, ప్లాంట్, శారీ, కాటన్, క్లాత్. సో ఈ వర్డ్స్ని కూడా మనం ఆర్డర్ సీక్వెన్స్ ప్రకారం కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది పెట్టేసుకోవాలి. సో లాస్ట్ మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి వచ్చేది, శారీ వస్తుంది. సో శారీ అనేది ఆప్షన్ 3లో ఉంది, అంటే మనకి డి అనేది డైరెక్ట్గా రాంగ్ ఆన్సర్. డి అనే ఆప్షన్ మనకి ఆన్సర్ అనేది రాదు. సో శారీకి ముందు ఏముంటుంది, శారీ దేంతో తయారు చేస్తారు, ఒక క్లాత్తో తయారు చేస్తారు. ఓకే, సో శారీ ముందు ఏముండాలి అంటే 3కి ముందు 5 ఉండాలి. సో 3కి ముందు 5 ఉండేది మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ బి ఎలిమినేట్ అయిపోతుంది. క్లాత్ కంటే ముందు ఏముంటుంది, క్లాత్ దేంతో తయారవుతుంది, కాటన్తో తయారవుతుంది. ఓకే, సో 4, 5, 3 ఇలా లాస్ట్ నుంచి చూసుకోండి, 4, 5, 3 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ విల్ బికమ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా మనం లాస్ట్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకి కరెక్ట్ ఆర్డర్ డైరెక్ట్గా తెలిస్తే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ డైరెక్షన్ 10, విచ్ వన్ సెట్ ఆఫ్ ద లెటర్స్ విత్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ అట్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్. సో ఇది ఒక లెటర్ ప్యాటర్న్ అండి. సో ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో సిరీస్ అంతా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే బీఏబి అనేది రిపీట్ అయింది, మళ్ళీ ఇక్కడ బీఏబి అనేది రిపీట్ అయింది. అంటే ఏంటి ఇది, బీఏబి సిరీస్ అని అర్థం. ఓకే, సో సిరీస్ ఏంటి, బీఏబి సిరీస్. సో ఇప్పుడు ఫస్ట్ ఏబి అనే లెటర్స్ ఉన్నాయి, దాని ముందు ఏముండాలి అంటే ఆబ్వియస్లీ బి ఉండాలి. సో బీఏబి, మళ్ళీ బీఏబి, మళ్ళీ బీఏబి, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్లో. నెక్స్ట్ బీఏబి, అగైన్ మళ్ళీ బీఏబి, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా లాస్ట్లో మిగిలింది ఏంటి, బీఏ. ఓకే, సో దీని ప్రకారం మనం ఫిల్ చేసిన ఆప్షన్స్ని బట్టి ఏమేమి రాసాము, బీబీబీబీఏఏ రాసాం. సో ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏలోనే మన ఆన్సర్ ఉంది. సో బీబీబీబీఏఏ విల్ బికమ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్యాటర్న్ సంబంధించిన క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, సిరీస్ ఆఫ్ ఫిగర్స్ ఇస్ గివెన్ విచ్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టు క్లాసెస్ ఫ్రమ్ ద రెస్పాన్సెస్ సెలెక్ట్ ద గ్రూప్స్ ఇన్ టు విచ్ ద ఫిగర్స్ కెన్ బి క్లాసిఫైడ్. సో ఇక్కడ మనకి ఒక 9 ఫిగర్స్ ఇచ్చారు, ఆ 9 ఫిగర్స్ని 3 సెట్ ఆఫ్ గ్రూప్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఏ గ్రూప్ ఏ ఫిగర్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1, 2, 4 అంట. సో ఇప్పుడు 1 చూసినట్లయితే ఇక్కడ 2 హ్యాండిల్స్ ఉన్నాయి మనకి. సెకండ్ ఫిగర్ చూసినట్లయితే ఓన్లీ 1 హ్యాండిలే ఉంది. ఫోర్త్ ఫిగర్ చూసినా కూడా 1 హ్యాండిలే ఉంది. సో ఇప్పుడు 2, 4 అనేది ఒక కేటగిరీకి వస్తుంది, కానీ 1 అనేది దాంట్లో చేర్చలేము. ఐ థింక్ యూ గెటింగ్ మై పాయింట్. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, 1, 5, 7 అంట. సో 1కి 2 హ్యాండిల్స్ ఉన్నాయి, 5 ఫిగర్కి, 5th ఫిగర్కి కూడా 2 హ్యాండిల్స్ ఉన్నాయి, 7th ఫిగర్కి కూడా 2 హ్యాండిల్స్ ఉన్నాయి. సో 1, 5, 7 అనేది ఒక గ్రూప్ కింద మనం చేర్చొచ్చు. ఓకే, నెక్స్ట్ 2, 4, 8 అంట. సో సింగిల్ హ్యాండిల్, 2కి ఒకే హ్యాండిల్ ఉంది, 4కి ఒకే హ్యాండిల్ ఉంది, 8కి కూడా ఒకే హ్యాండిల్ ఉంది. సో 2, 4, 8 ఇది ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు మిగిలిన 3 ఏంటి, 3,
సిక్స్ నైన్. సో 3 6 9 అనేది ఒక గ్రూప్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, 157 248 369. సో నెక్స్ట్ డైరెక్షన్ 12 to 15, అ సిరీస్ ఇస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. సో ఇది నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఇలాంటి సిరీస్లు వస్తూ ఉంటాయి. అనాలజీకి సంబంధించినవి, ఫిగర్స్కి సంబంధించినవి. ఓకే, సో మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది కదా, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అనేది మన ఏ ఆప్షన్ వస్తుంది అనేది మన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఎన్ఓఎం, సో వీటికి ఎన్ఓఎం అనేది ఒక గ్రూపు, ఓపిఎన్ అనేది ఒకటి, పీక్యూఓ అనేది ఒకటి. సో నెక్స్ట్ కూడా మనకి 3 లెటర్స్ రావాలి. ఆ 3 లెటర్స్ ఏంటి అనేది మన క్వశ్చన్. సో ఫస్ట్ లెటర్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రతి ఒక్క గ్రూప్లో ఫస్ట్ లెటర్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. వాటికి సంబంధించిన లెటర్స్ నేను రాస్తున్నాను, లెటర్కి సంబంధించిన నంబర్స్ రాస్తున్నాను. ఓకే, సో ఎన్ అనేది మనకి 14th లెటర్, ఓ అనేది 15th లెటర్, పి అనేది 16th లెటర్. సో 14 15 16. నెక్స్ట్ మనకి ఫస్ట్ లెటర్ ఏం రావాలి, 17th లెటర్ రావాలి. సో 17th లెటర్ ఏంటి అంటే క్యూ. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో క్యూతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, అది ఆప్షన్ సి. అది గుడ్డిగా మనం పెట్టేసుకోవచ్చు. ఓన్లీ మీకు లాజిక్ తెలిస్తేనే మీరు ఒక్క ఆప్షన్తోనే, ఒక్క సింగిల్ లెటర్తోనే ఆప్షన్ అనేది పెట్టేసుకోవచ్చు. లేదు ఇంకా మాకు 2 లెటర్స్ కూడా కావాలి అంటే అది కూడా చెప్తాను. సో ఓ అనేది 15, పి అనేది 16, క్యూ అనేది 17. సో సెకండ్ లెటర్ ఏంటి, 18th లెటర్ రావాలి. 18th లెటర్ ఈజ్ ఆబ్వియస్లీ ఆర్. సో క్యూ తర్వాత ఆర్ ఉండేది కూడా సిలోనే ఉంది. ఎంఎన్ఓ నెక్స్ట్ ఏం రావాలి, పి రావాలి. సో ఆల్ఫాబెట్లో కరెక్ట్గా ఆర్డర్ ప్రకారమే ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, యూ గెట్ ద ఆన్సర్. సో ఇది 12th క్వశ్చన్కి సంబంధించింది. 13th క్వశ్చన్ చూడండి, 62 57 68 52 74 47 80, క్వశ్చన్ మార్క్ అండ్ క్వశ్చన్ మార్క్. అంటే మనకి ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, 2 ఆన్సర్స్ పాసిబిలిటీ ఉన్నాయి. అండ్ అగైన్ ఇట్ ఈజ్ అ డబ్లెట్ సిరీస్. సో దీన్ని ఏమంటారు అంటే డబ్లెట్ సిరీస్ అంటారు. సో డబ్లెట్ సిరీస్ అంటే ఏంటి, ఇప్పుడు 62 68 74 80 అండ్ ఈ నెంబర్, ఇది ఒక సిరీస్ అనమాట. 57 52 47 అండ్ దిస్ క్వశ్చన్ మార్క్, ఈ 3 ఒక సెట్ అనమాట. సో 2 సిరీస్లు కలిపి ఉంటే దాన్ని డబ్లెట్ సిరీస్ అంటాం. సో ఇప్పుడు 62కి 68కి గ్యాప్ ఎంత ఉంది మధ్యలో, +6. 62 + 6 = 68. మళ్ళీ 68కి 6 కలిపితే, 6 కలిపితే 74 వస్తుంది. మళ్ళీ 74కి 6 కలిపితే 80 వస్తుంది. సో ఇక్కడ పైన చూసినట్లయితే అన్నిటికీ డిఫరెన్స్ 6ే ఉంది, +6 + 6 + 6. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ నెంబర్ కూడా ఏం చేయాలి, +6 చేయాలి. సో 80కి 6 కలిపితే ఎంత వస్తుంది, 86. అంటే మన సెకండ్ నంబర్ వచ్చేసి 86 మనకు వచ్చేసింది. ఫస్ట్ నంబర్ అవసరం కూడా లేదు, ఆప్షన్ బి పెట్టేసుకోవచ్చు. సో మీకు ఇంకొక ఆప్షన్లో కూడా 86 ఉంటే అప్పుడు కంపల్సరీ మన ఫస్ట్ లెటర్, ఫస్ట్ సిరీస్ నెంబర్ ఏంటి కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో అది కూడా చూద్దాం. 57 52, ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంటే పైనది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, కిందది డిక్రీజింగ్ ఆర్డర్. సో 57 - 5 విల్ గివ్ యూ 52, 52 - 5 అగైన్ 47, 47 - 5 విల్ బి 42, విచ్ విల్ బి అవర్ ఫస్ట్ నంబర్. సో ఆప్షన్ ఏంటి మనకి, 42 and 86, ఆప్షన్ 2. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో 14th క్వశ్చన్ ఒక సిరీస్, ఫిగర్ సిరీస్ అనమాట. సో ఫిగర్కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి, లాస్ట్ బాక్స్లో ఏం రావాలి. సో లాస్ట్ బాక్స్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏబిసిడిలో ఏ బాక్స్ లాస్ట్ క్వశ్చన్ మార్క్ని ఫిల్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఔటర్ లేయర్, ఇన్నర్ లేయర్ రెండు
డివైడ్ చేసుకుంటున్నా. ఇది ఔటర్ అన్నమాట, ఇది ఇన్నర్. సో ఔటర్ లేయర్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి జస్ట్. సో 1, 2, 3, 4, 5, 6 సైడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఔటర్లో 6 సైడ్స్ ఉన్నాయి. లోపలికి వచ్చేసరికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఒక సైడ్ తగ్గింది. అంటే ఇన్నర్ ఫిగర్లో మనకి ఓన్లీ 5 సైడ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో అది బాగా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఫిగర్లో ఏమైంది? ఔటర్, ఇది ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్లో ఔటర్ ఫిగర్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సైడ్స్ ఉన్నాయి. ఇన్నర్ ఫిగర్లో మనకి ఓన్లీ 4 సైడ్స్ ఉన్నాయి. అంటే మనకి ఒక లైన్ రెడ్యూస్ అయింది కాబట్టి డైరెక్ట్గా 4 అని రాస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో, ఇది సెకండ్ బాక్స్. థర్డ్ బాక్స్లో ఏమైంది? ఔటర్ ఫిగర్లో 4 ఉన్నాయి, ఇన్సైడ్ వచ్చేసి 3 లైన్సే ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ మనకి లాస్ట్ బాక్స్లో ఏమవ్వాలి? అన్నీ -1, -1 అవుతూ ఉన్నాయి కదా. 6 ఏమో 5 అయింది, 5 ఏమో 4 అయింది, 4 ఏమో 3 అయింది. సో ఇక్కడ 3 ఏమవ్వాలి? 2 అవ్వాలి. అంటే అవుట్ సైడ్ ఫిగర్లో 3 సైడ్స్ ఉండాలి, ఇన్సైడ్ వచ్చేసి 2 సైడ్స్ మాత్రమే ఉండాలి. సో అది సాటిస్ఫై చేసే ఫిగర్ ఏంటి? ఆప్షన్ డి. ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో ఇలాగా చాలా చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, బాగా అబ్జర్వ్ చేయాలి. ఫిగర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేయాలి. చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు క్వశ్చన్ చూడంగానే మనకి ఆన్సర్ ఏంటి, ఓకే ఈ వేలో థింక్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం, 15th క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకి 3 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ క్రాస్ ఉంది, ఇక్కడేమో చిన్న లైన్స్ ఉన్నాయి చూడండి, డాటెడ్ లైన్స్. సో ఇది మనకున్న క్వశ్చన్. సో ఇప్పుడు అన్నిట్లో సర్కిల్, క్రాస్, డాటెడ్ లైన్స్ అవే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనము ఒక చిన్న ఎక్స్ వై యాక్సిస్ ప్రకారం మనం చూసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. సో హియర్ స్టార్టింగ్ విత్ ద సర్కిల్, లేదంటే ఎక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్ అనేది ఫస్ట్ ఎక్కడ ఉంది? ఎక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఏబి అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ఇది ఏ యాక్సిస్, ఇది బి యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ అనేది ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఇటు సైడ్ ఉంది, అంటే ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో నుంచి నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళింది? ఇటు వైపు షిఫ్ట్ అయింది, అంటే ఒక 90 డిగ్రీస్ టిల్ట్ అయింది. మళ్ళీ సెకండ్ ఫిగర్ టు థర్డ్ ఫిగర్ ఏమైంది? ఈ ఎక్స్ వచ్చేసి మళ్ళీ ఇటువైపు వచ్చేసింది, అంటే ఇది కంప్లీట్గా ఈ షేప్ ఫాలో అవుతుంది అన్నమాట. సో ఈ ఎక్స్ ఇక్కడ ఉండే ఎక్స్ నెక్స్ట్ ఫిగర్కి ఎక్కడికి రావాలి? పైకి రావాలి. ఓకే, సో అంటే పైన టాప్ కాలంలో ఎక్స్ అనేది ఉండాలి. సో ఆ పాసిబిలిటీ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ ఉంది, డి ఉంది, అంటే బిసి అనేది ఎలిమినేట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఆప్షన్ ఏ డి గమనిస్తే ఓ ప్లేస్ రెండిటికి సేమ్ ఉంది, అంటే ఓ అనేది మనం చెక్ చేయాల్సిన పని లేదు, ఓ అనేది చెక్ చేసినా మనకి అదే ప్లేసే వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఓ కాకుండా ఈ డాటెడ్ లైన్స్ దగ్గరికి వద్దాం. సో డాటెడ్ లైన్స్ ఫస్ట్ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? సెకండ్ ఫిగర్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ ఫిగర్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది. అండ్ ఫోర్త్ ఫిగర్కి మళ్ళీ ఎక్స్ ఎక్కడ ఉందో అదే ప్లేస్లోనే రావాలి. సో ఆ పాసిబిలిటీ ఉన్న ఫిగర్ ఏంటి? ఆప్షన్ డి మాత్రమే. సో ఆప్షన్ డి విల్ బికమ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా మనము చిన్న చిన్న గెస్ వర్క్స్ చేసుకుంటూ, అంటే బాగా ఫిగర్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ డైరెక్షన్స్ 16-23. సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఆర్ వర్డ్ నంబర్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇచ్చిన ఆల్టర్నేటివ్లో ఏది కరెక్ట్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అది మనం చూసి పెట్టాలి. సో డెన్ ఈజ్ టు లయన్ ఈజ్ యాజ్ కూప్ ఈజ్ టు వాట్. డెన్ ఈజ్ ఫర్ లయన్, కూప్ అనేది ఏంటి? సో డెన్ అంటే ఏంటి? లయన్ యొక్క స్థావరం. సో లయన్ లివ్స్ ఇన్ అ డెన్. సో కూప్ అనేది దేనికి స్థావరం? హెన్కి. సో హెన్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? హెన్. నెక్స్ట్
అనార్కీ, అనార్కీ అంటే లాలెస్నెస్. అనీమియా అంటే ఏంటి? బ్లడ్లెస్నెస్, రక్తహీనత. ఆప్టీషియన్, ఐస్. జెరియాట్రిక్, జెరియాట్రిక్ సర్జన్ అంటే ఎవరు? ఓల్డ్ పీపుల్ని ట్రీట్ చేసే అతను. సో ఓల్డ్ ఏజ్ కానీ, ఎల్డర్లీ కానీ, ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్. నెక్స్ట్ కమింగ్ టు 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మనం ఫుల్ రివర్స్ హాఫ్ రివర్స్ ఒకసారి రాద్దామండి. సో ఫుల్ రివర్స్ హాఫ్ రివర్స్ ఫాస్ట్గా నేను కింద అయితే రాస్తున్నాను, స్పేస్ ఫర్ రఫ్ వర్క్ దగ్గర. సో మీరు కూడా నాతో పాటు రాస్తే ప్రాక్టీస్ అయిపోతుంది. ఇది ఫుల్ రివర్స్. ఫుల్ రివర్స్ అంటే ఏం చెప్పానండి? సో ఫస్ట్ లైన్లో ఏ టు ఎం ఉండాలి, ఎన్ అనేది ఎం కిందనే స్టార్ట్ అవ్వాలి. QRSTUVWXYZ. సో నెక్స్ట్ హాఫ్ రివర్స్ ఆర్డర్. హాఫ్ రివర్స్ ఆర్డర్ ఫస్ట్ లైన్ సేమ్ అండి, ABCDEF GHIJKLM. సో నెక్స్ట్ ఎన్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి, QRSTUVWXYZ. సో దిస్ ఈజ్ అవర్ ఫుల్ రివర్స్ హాఫ్ రివర్స్. సో ఎందుకు రాసాను అంటే ఈ క్వశ్చన్ కోసం, 19th క్వశ్చన్ కోసం. సో ఒకసారి చూడండి, BYDW ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫుల్ రివర్స్లో, ఫుల్ రివర్స్లో కనిపిస్తున్నాయా? BYDW అంటే ఆల్టర్నేట్గా. నెక్స్ట్ FU, దాని తర్వాత ఆల్టర్నేట్గా HES కనిపించినాయి. నెక్స్ట్ AZ. ఇప్పుడు బీకి డీకి 2-2 ప్లేసెస్ అంటే మధ్యలో సిఎక్స్ అనేది గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఈ ఎఫ్కి హెచ్కి కూడా జీటీ అనేది గ్యాప్ వచ్చింది. ఓకే, సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ బీకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత అది కూడా చూసుకోండి. ఇది సెకండ్ లెటర్, ఇది 6th లెటర్. సో ఇట్ ఈస్ +4 అంటే ఇది ఫస్ట్ లెటర్, +4 అంటే ఇక్కడ 5th లెటర్తో స్టార్ట్ అవ్వాలి మనకి. 5th లెటర్ అంటే ఏంటి? ఈవి, ఇది 5th లెటర్. సో ఈవి నెక్స్ట్, ఈవి తర్వాత ఎఫ్యు అనేది స్కిప్ చేయాలి, తర్వాత జీటీ. సో ఈవి జీటీ అనేది ఎక్కడ ఉందండి? మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో దట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టూడ్. సో దీనికోసమే మనం ఫుల్ రివర్స్ ఆర్డర్, హాఫ్ రివర్స్ ఆర్డర్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఈజీగా ఒక మార్క్ అనేది మిస్ అవుతారు. ఆన్సర్ వస్తుంది కానీ లేట్గా వస్తుంది, నేర్చుకుంటే తొందరగా వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, BOQDERTG ఎక్కడ కనిపిస్తున్నాయి? హాఫ్ రివర్స్కి రండి. హాఫ్ రివర్స్లో బీఓ ఇక్కడ కనిపిస్తుందా? బీఓ, బీఓ తర్వాత క్యూడి అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఫుల్ రివర్స్లో మనకి పైనుంచి కిందికి బీవై ఇచ్చి డిడబ్ల్యూ పక్కనే ఇచ్చాడు, కానీ ఇది చూసారా క్యూడి అనేది రివర్స్లో ఇచ్చాడు. క్యూడి కింద నుంచి పైకి ఇచ్చాడు. సో బీఓ క్యూడి ఇక్కడ కూడా 1 CP అనేది గ్యాప్ తీసుకున్నాడు, కానీ క్యూడి అనేది రివర్స్లో ఉంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బి అనేది సెకండ్ లెటర్, ఈ అనేది 5th లెటరు. సో ఇక్కడ ఏమైంది? +3 అయింది. ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ లెటరు, +3 అంటే 4 అంటే డితో స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో డిక్యూ, డిక్యూ ఎక్కడుంది? మన ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. అయిపోయింది. ఓకే, సో ఇలాగా ఈజీగా మనం ఆన్సర్లు అనేది పెట్టొచ్చు. డిక్యూ ఇంకొక ఆప్షన్లో ఎక్కడన్నా ఎక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, వేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో నెక్స్ట్ 3:28 W:5:1. సో 3:28. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చేసాము. 27+1 28ని ఎలా రాసుకోవచ్చు? 27+1 27+1 నేను ఎందుకు రాశాను అంటే 3 and 27 ఆర్ ఇంటర్లింక్డ్. 3Q 27 ఎలా రాసుకోవచ్చు? 3³ + 1 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 5 is to what 5³ + 1 ఎలా రాసుకోవాలి? 125 + 1 126. సో 126 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్
n cube plus 1, n is to n cube plus 1. Next, 22nd question, 236 is to 121, 438 is to what? సో 2 3 6 ఆ మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 ప్లస్ 3 ప్లస్ 6 మనకి 11 వస్తుంది. సో 121కి 11కి ఏంటి, ఇంకేమన్నా ఉందా అంటే 11 స్క్వేర్. ఓకే, మీకు ఏమి ఐడియా రాకపోయినా 121 అనేది ఒక స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలిస్తే చాలు. మిగతా ఆప్షన్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది, 225 మాత్రమే ఉంది. ఇంకా మిగతా మూడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే ఉంటే అప్పుడు మనము ప్రాసెస్ అనేది కొంచెం ఎలాంగేట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ 4 ప్లస్ 3 ప్లస్ 8 ఎంత, 15. సో 15 స్క్వేర్ వచ్చేసి 225, దట్ ఈస్ అవర్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ 23rd, సేమ్ ఇందాకలాగానే ఫిగర్స్ అన్నమాట. సో ఇది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీనే, ఇది కూడా ప్లస్ వన్ మైనస్ వన్ అలా చేసుకుంటూ వచ్చిందే, కానీ ఇది అనాలజీ అనమాట. ఈ ఫిగర్ కంపేర్ చేయాలి, ఈ ఫిగర్ కంపేర్ చేయాలి. అంటే దీనికి ఈ ఫిగర్ ఎలా వచ్చిందో ఈ ఫిగర్కి, ఈ బాక్స్కి కూడా మన ఆన్సర్ అలా అనే రావాలి. ప్లస్ వన్ చేశారా, ప్లస్ టూ చేశారా, ప్లస్ మైనస్ వన్ చేశారా, సైడ్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా అబ్జర్వ్ చేసి నాకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే రీచ్ ఎక్కువ వెళ్తుంది, అంటే కొత్త వాళ్ళకు కూడా మన వీడియోలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, రికమెండెడ్ వీడియోస్ దగ్గర వచ్చేస్తుంటాయి. ఇంకా ఎవరైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 24th క్వశ్చన్, ఈరోజు 25 క్వశ్చన్స్ మాత్రమే చూద్దాము, తర్వాత నెక్స్ట్ 25 క్వశ్చన్స్. సో ఓకే, 24th క్వశ్చన్ నేను ఇది ఎరేజ్ చేసేస్తున్నాను, మీరు నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్, ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ సచిన్ ఇస్ 21st ఫ్రమ్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ నుంచి 20 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. 21st ఫెలో ఎవరు? 21st వచ్చేసి సచిన్ అంట. ఓకే, అండ్ రాహుల్ ఇస్ 12th ఫ్రమ్ ద రైట్, ఇది రైట్ సైడ్ అనుకుందాం. సో రాహుల్ అనేవాడు 12th ప్లేస్ అంట, అంటే వీడి పక్కన 11 మంది ఉన్నారు ఇంకా. ఓకే, నెక్స్ట్, ఆన్ ఇంటర్చేంజింగ్ దేర్ ప్లేసెస్ రాహుల్ బికమ్స్ 17th ఫ్రమ్ రైట్. ఓకే, సో రైట్ నుంచి రాహుల్ ఏమయ్యాడు? 17th ఫెలో అయ్యాడు అనమాట. అంటే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత, అంటే సచిన్ ప్లేస్లోకి రాహుల్ రావాలి, ఇక్కడ 12th ప్లేస్ ఎవరిది? రాహుల్ది. ఓకే, ఇక్కడ రాహుల్ ప్లేస్లో సచిన్ రావాలి. సో సచిన్ ప్లేసింగ్స్ మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ రాహుల్ ఈజ్ 17th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ రాహుల్ ప్లేస్ ఏమైంది? సచిన్స్ ప్లేస్కి వచ్చేసాడు, అంటే ఇక్కడ 21st. ఇక్కడ 17th ఫ్రమ్ రైట్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా 16 మెంబర్స్ ఉన్నారు, అంతేనా? సో 16 మెంబర్స్ ప్లస్ రాహుల్ ప్లస్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్? 20 మెంబర్స్ ఉన్నారు. సో 20 ప్లస్ 16 ప్లస్ రాహుల్ హౌ మెనీ మెంబర్స్? 37 మెంబర్స్ ఇన్ టోటల్, ఆప్షన్ సి. ఓకే, అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 25th క్వశ్చన్. ఓకే, ఏ ఆఫ్టర్ అరైవింగ్ అట్ అ ప్లేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ సండే ఫౌండ్ దట్ హీ వాస్ 3 డేస్ ఎర్లియర్ దాన్ బి హూ వాస్ 2 డేస్ లేట్. ఓకే, సో అపాయింట్మెంట్ కోసం ఒక రోజు అనుకున్న తర్వాత ఏ అండ్ బి అపాయింట్మెంట్ డే కంటే 3 రోజులు ఎక్కువ వచ్చాడంట. ఓకే, సో అపాయింట్మెంట్ డే ఒకవేళ ఎక్స్ అనుకుంటే, సో బి ఆల్రెడీ 2 డేస్ లేట్ వచ్చాడు, అండ్ బి కంటే 3 డేస్ ఎర్లియర్ ఎవరు వచ్చారు? ఏ అనేవాడు వచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అపాయింట్మెంట్ డే ఏంటి అనేది కనుక్కుందాం. ఓకే,
సో అపాయింట్మెంట్ డి, ఏ అనేవాడు ఏం చేశాడు ఫస్ట్? ఏ ఆఫ్టర్ అరైవింగ్ అట్ ఎ ప్లేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ సండే ఫౌండ్ దట్ హీ వాస్ 3 డేస్ ఎర్లియర్ దాన్ బి హూ వాస్ 2 డేస్ లేట్. ఓకే, సో సండే కంటే 3 డేస్ ఎర్లియర్ 2 డేస్ లేట్, అంటే 3 - 2 వేసుకోవచ్చు కదా, +1. ఓకే, సో సండే తర్వాత నెక్స్ట్ డే ఏంటిది? మండే. సో మండే విల్ బికమ్ ద అపాయింట్మెంట్ డే. సో మండే ఏంటి? అపాయింట్మెంట్ డే. ఓకే, సో మండే అపాయింట్మెంట్ డే అయితే ఏ ఎప్పుడు వచ్చాడంట? ఓకే, సో అపాయింట్మెంట్ డే మండే అయితే బి హూ వాస్ 2 డేస్ లేట్ అంట, 2 డేస్ లేట్ వచ్చాడు. మండే కంటే 2 డేస్ లేట్ వస్తే ఇది ఏం డే అవుతుంది? వెడ్నెస్డే అవుతుంది. బి వెనస్డే రావాల్సినోడు, ఇంకా 2 డేస్ లేట్ వచ్చాడంట. అండ్ ఏ ఏమయ్యాడు? 3 డేస్ ఎర్లియర్ వచ్చాడు. ఇప్పుడు అది కాదు మన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ఏ హ్యాడ్ రీచ్డ్ దేర్ ఆన్ ఫాలోయింగ్ థర్స్డే, సో ఫాలోయింగ్ మండే కాకుండా థర్స్డే వస్తే ఎన్ని రోజులు లేట్ అయినట్టు? లేట్ అయినట్ట, ఎర్లీ అయినట్ట? అపాయింట్మెంట్ డే మండే ఇచ్చాడు, కానీ ఏ అనేవాడు థర్స్డే వస్తే ఎలా ఏమైనట్టు? 3 డేస్ లేట్ అయినట్టు. సో ఆప్షన్ ఏంటి? 3 డేస్ లేట్. థర్స్డే వస్తే ఒకవేళ మండే ఈజ్ +1, థర్స్డే ఈజ్ +4. ఓకే, 4 - 1 ఎంత? 3. 3 డేస్ లేట్. ఏ విల్ బి 3 డేస్ లేట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎస్ఎస్సి ప్రీవియస్ రీజనింగ్ క్వశ్చన్స్. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఓకే, మీరు ఎక్కడి నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో మీ ప్లేస్ నాకు కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది నాకు అర్థమవుతుంది. అండ్ మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా. ఐ ట్రై టు ఇంప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.